नमस्कार कांती उमेन्स प्रोग्राम की स्वागत कांती उमेन्स प्रोग्राम लो विविध रंगाल्लो राणिस्तोन्न महिला मनुल गुरिंची परिचयं चेसुकुंटुन्नां कदा इंदुलो भागंगा ई रोजु मनतो पाटु उन्नारु सॉफ्ट स्किल ट्रैनर अलागे माइंड ट्रैनर अंड कौन्सलर अर्चना पतेपूर् गारु मरी वारि गुरिंची वारि माटल्लोने तेलुसुकुंदां నమస్కారం అర్చన గారు. నమస్కారం మోనిక గారు. అర్చన గారు, మనం ముందుగా చూసుకుంటే మహిళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళల్లో మానసిక దృఢత్వం అసలు ఎంత ఆవశ్యకత ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మెయిన్గా ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఒక ఫ్యామిలీ, అంటే బికాజ్ అది బ్యాక్ బోన్ లాంటిది కదా ఉమెన్. అందుకని మనము ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఒక బిల్డింగ్కి కూడా అది నిలబడాలి అంటే మెయిన్ పిల్లర్ కదా, సో పిల్లర్ లాంటి వాళ్ళు ఉమెన్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ కూడా అంత స్ట్రాంగ్గా ఉండి ముందుకెళ్ళగలుగుతారు. అవును. సో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరిది వాళ్ళు వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవట్లేదు. మెయిన్గా అది తెలుసుకున్నట్టయితే మనం ఏ రంగంలో అయినా కూడా ముందుకు రాణిస్తామండి. సో మెయిన్గా మనం స్ట్రాంగ్ ఉండడమే ముఖ్యం. అయితే మీరు ట్రైనర్గా వర్క్ చేస్తున్నారు, ట్రైనర్గా చేస్తున్నారు కదా, సో మీరు ఏ అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు? నార్మల్గా నేను స్కూల్స్ కాలేజెస్ అక్కడ కూడా వెళ్ళి ఇస్తూ ఉంటానండి సెషన్స్. మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వచ్చేవరకు మైండ్ పవర్, ఇప్పుడు మనం మైండ్ సెట్ ఎలా ఉండాలి ఒక స్టూడెంట్గా. ఎందుకంటే ఎప్పుడు కూడా అకాడమిక్స్లో కానీ లైఫ్లో కానీ ముందుకెళ్ళాలి అంటే నాట్ ఓన్లీ అకాడమిక్స్, మనము లైఫ్ స్కిల్స్ కూడా ఉండాలి అనే విధంగా మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఎలాంటి నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనే అంశాలపైన డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాలేజ్ స్టూడెంట్స్ కూడా అంతే. ఏంటి అంటే మన మైండ్ పవర్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద అంటే చాలామందికి తెలియదండి మన మైండ్ పవర్ ఏంటి. మనకంటూ ఒక కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది అని తెలీదు. సో మన ఇన్నర్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకొని దాని విధానంగా మనం వెళ్ళామనుకోండి లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాం. ఎందుకంటే పిల్లలు చాలా వరకు అనుకుంటూ ఉంటారు నాకు టాలెంట్ లేదేమో, అంటే క్లాస్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఫస్ట్ వస్తుంది, అంటే క్లాస్లో ఒక్కరికే ఫస్ట్ వస్తుంది. బట్ టీచర్ నిజంగా అందరికీ ఒకటే రకంగా క్లాస్ చెప్పడం జరుగుతుంది కదా, బట్ ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ఎందుకు మంచి మార్క్స్ వస్తాయి? బికాజ్ అంటే వేరే వాళ్ళకి టాలెంట్ లేదు అని కాదు, వాళ్ళు వాళ్ళ టాలెంట్ని గుర్తించట్లేదు. అయ్యో నాకు రాదేమో, నేను ఇంతే, నేను ఫెయిల్యూర్ అనే విధంగా ఆలోచిస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది మామూలుగా. అయితే అర్చన గారు, మరి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో మీరు ఉన్నారండి? ట్రైనింగ్ ఫీల్డ్ అంటే నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉన్నానండి. అంటే బిఫోర్ 3 ఇయర్స్ ఏంటి అంటే నేను 1 ఇయర్ మొత్తము ట్రైనింగ్, నేను ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడంలో అంటే కొంచెం టైం తీసుకున్నాను. బికాజ్ ట్రైనింగ్ టైంలో నాకు అనిపించింది ఈ నాలెడ్జ్ నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలామందికి కూడా రీచ్ అవ్వాలి అనే విధంగా ఈ ట్రైనింగ్ ఫీల్డ్ని నేను చూస్ చేసుకున్నానండి. బికాజ్ ఇప్పటివరకు కూడా అంటే నేను కూడా ఇదివరకు హౌస్ వైఫ్నే, కాకపోతే నాకు అనిపించింది అంటే లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, నా వంతు కాంట్రిబ్యూషన్. యూజువల్గా మనం కాంట్రిబ్యూషన్ అంటే ఏమనుకుంటాం, మనీ డొనేట్ చేయడం మాత్రమే అనుకుంటూ ఉంటాం కదా, బట్ మన నాలెడ్జ్ని షేర్ చేయడం కూడా కాంట్రిబ్యూషన్ కిందకే వస్తుంది కదా. సో నా నాలెడ్జ్ నా దగ్గరనే స్టాప్ అవ్వకుండా చాలామందికి రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నానండి. అయితే మరి అసలు ఈ ట్రైనింగ్ ఫీల్డ్ని ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే చాలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి ఉమెన్ అనేసరికి, కొంచెం ఇటువైపు రావడానికి చాలా జంకుతూ ఉంటారు, కానీ మీకు ఈ ట్రైనింగ్ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? అసలు మీ ఇన్స్పిరేషన్ లాంటిది ఎవరైనా ఉన్నారా? యా ఎస్ అండి, నార్మల్గా నాకు ఎలా అనిపించిందంటే యూజువల్గా అయితే నేను బిఫోర్ మ్యారేజ్ 1 ఇయర్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మేము బయట కంట్రీకి వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీని చూసుకోవడము, పిల్లలు అని చెప్పేసి బ్రేక్ వచ్చింది. కాకపోతే మళ్ళీ మేము బ్యాక్ ఇండియాకి వచ్చేసిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని మాత్రం నాకు స్ట్రాంగ్గా ఉండిందనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ని కలవడం జరిగింది. సో తను నాకు మెడిటేషన్ గురించి చెప్పింది. అంటే ఇప్పటివరకు నాకు యాక్చువల్లీ మెడిటేషన్ గురించి తెలీదు, అంటే లైఫ్లో 1 సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూశాను. సో మెడిటేషన్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత యూజువల్గా మనకి లేడీస్కి ఎలా అండి చాలా అంటే ఆలోచనలు ఉంటాయి మన మైండ్లో, చాలా ఇమోషనల్ కూడా ఉంటాం కదా, ఎక్కువ మటుకి ఇమోషన్స్ నుంచి బయటకు రాలేకపోతాం బికాజ్ నెగిటివ్ ఇమోషన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి కదా. సో మనం ఫ్యామిలీని చూసుకోవాలన్నా కూడా మన ఇమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అది మెడిటేషన్లో పాసిబుల్ అయింది అన్నమాట నాకు. సో ఈ మెడిటేషన్ కూడా ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే మన ఉమెన్ చాలా మటుకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు కదా, మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. సో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మనం మెడిటేషన్ అనేది చేయాలి. మనం మన ఫ్యామిలీని చూసుకోవాలి అంటే, స్మూత్గా రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో నాట్ ఓన్లీ ఫిజికల్గా మనం మెంటల్గా
అండ్ ఎమోషనల్ గా స్పిరిచువల్ గా కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కదా. సో ఖచ్చితంగా అన్ని ఏరియాస్ లో ఉంటే గనక మనం పిల్లల్ని బాగా చూసుకోగలుగుతాం, హస్బెండ్ ని బాగా చూసుకోగలుగుతాం అండ్ అదే విధంగా సొసైటీని కూడా బాగా చూసుకోగలుగుతాం ఖచ్చితంగా. అవును. అయితే మరి మీరు ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి లేకపోతే ఈ కౌన్సిలింగ్ అనేది ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుందండి? యూజువల్గా అయితే మేము కాలేజెస్లో స్కూల్స్లో ఇస్తూ ఉంటామండి అండ్ నేను వివిధ ఛానల్స్లో కూడా ఇస్తూ అంటే క్లాసెస్కి రిజిస్టర్ చేసుకుంటున్నారు చాలామంది, అడల్ట్స్ కానివ్వండి ఉమెన్ కానివ్వండి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే విధంగా కౌన్సిలింగ్ కూడా నేను ఇస్తూ ఉన్నాను. సో దాంట్లో ఏంటి అంటే మన మైండ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మనకు చాలా వరకు ఓల్డ్ బిలీఫ్స్ అనేది మన మైండ్లో ఉండిపోతూ ఉంటాయి కదా, సో వాటి నుంచి బయటకు రావాలి. మెయిన్గా ప్రతి ఒక్కరూ అలాగే ఉంచుకుంటున్నారు, ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి కదా అలాగే ఉంచుకొని కొత్త రిజల్ట్స్ రావాలి అని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ని మనం చేంజ్ చేస్తామో అప్పుడే మనకి కొత్త రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కదా, ఖచ్చితంగా దాని వైపు కూడా మనం చూడాలి. అయితే ఉమెన్ అనేసరికి ఇప్పుడు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు వాళ్ళు చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అంటే మెంటల్ టెన్షన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి, వర్క్ ప్రెషర్ పెరుగుతోంది, అలాగే ఇల్లు హ్యాండిల్ చేయడం అనేది కష్టమవుతుంది. సో మహిళల విషయానికి వచ్చేసరికి ఈ మైండ్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా కానీ కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా కానీ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టుగా చాలా మూడ్ స్వింగ్స్ వల్ల ఉంటుంది కదా ఉమెన్కి, అంటే మెనోపాజ్ స్టేజ్లో కానీ ఎలా ఉండాలి. యూజువల్గా అయితే మనకి మన లోపల ఫెమినైన్ డివైన్ క్వాలిటీ అనేది ఉంటుందండి. కాకపోతే మనము యూజువల్గా లేడీస్ ఎలా ఆలోచిస్తారు పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ అలా, అయ్యో నేను అసలు అమ్మాయిలాగా ఎందుకున్నాను, ఫ్రీగా ఫ్రీడమ్ లేక ఉంది అట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అంటే మన ఫెమినైన్ క్వాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో మెయిన్ థింగ్ ఫస్ట్ మనం అది యాక్సెప్ట్ చేసినట్టయితే మనం స్ట్రాంగ్ అవుతాం, సో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. సో అక్కడనే లాగింగ్ అవుతున్నాం అనమాట. అయితే అర్చన గారు, మీరు ఈ మైండ్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ సైడ్ వైపు వచ్చాను అని చెప్పారు, కాకపోతే మీ ఇన్స్పిరేషన్ దీనికి అసలు మీరు ఇంత స్ట్రాంగ్గా ఇంకొకళ్ళు మోటివేట్ చేసే స్టేజ్కి వెళ్ళటానికి మీ ఇన్స్పిరేషన్ అంటూ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మౌనిక గారు. అంటే యాక్చువల్లీ నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఈ నాలెడ్జ్ అందరికీ కూడా రీచ్ అవ్వాలి అనే ప్రాసెస్లో నాకు చెప్పారు ఇలా ట్రైనింగ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో నేను చూసాను అనమాట ఈ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సెర్చ్ చేసే ప్రాసెస్లో నేను వేణు కళ్యాణ్ గారు అని అంటే యూనిక్ లైఫ్ ఆర్గనైజేషన్ సీఈఓ అనమాట, సో ఆ సార్ ది ఛానల్ చూడడం జరిగింది. ఆయన యాక్చువల్లీ యంగ్ ట్రైనర్ అనమాట, కానీ చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. ఆ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే విధంగా ఆయన మాట్లాడడం కానీ అందరినీ అంటే ఇన్స్పైర్ చేయడం కానీ నేను కూడా నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఖచ్చితంగా నేను కూడా చాలా మందికి ఇన్స్పైర్ చేయాలి, ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా సార్ని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో ఖచ్చితంగా నేను కూడా ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఎంటర్ అయితే గనక ఎంతోమంది పొటెన్షియల్ని వాళ్ళు గుర్తించే విధంగా చేయొచ్చు అనే థాట్ నాకు వచ్చింది. సో అందుకే ఈ ట్రైనింగ్ ఫీల్డ్ని ఎంచుకున్నాను అనమాట. అయితే మీరు మైండ్ ట్రైనింగ్ అలాగే రైట్ మైండ్ సెట్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మరి అలాగే మెడిటేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటారా అండి? ఎస్ అండి, నేను మెడిటేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. యూజువల్గా అందరికీ ఒక బిలీఫ్ ఉంటుంది మెడిటేషన్ అనగానే అదొక రిలీజియస్ అని చెప్పేసి, ఏజ్ అయిపోయిన తర్వాత మెడిటేట్ చేయాలి అనే విధంగా అనుకుంటూ ఉంటారు కదా. కాకపోతే ప్రతి ఒక్కరికండి మన లైఫ్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మెడిటేషన్ అనేది అద్భుతమైన టూల్ అని మనం చెప్పుకోవచ్చు. మన మైండ్ని మనం ట్రైన్ చేయాలి అంటే ద ఓన్లీ థింగ్ మనం మెడిటేషన్ చేయాల్సిందే, బికాస్ మనం అన్ని ఏరియాస్లో బ్యాలెన్స్ ఉండాలి అంటే మెడిటేషన్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరమే. సో నేను మెడిటేషన్ క్లాసెస్ కూడా ఇస్తున్నాను. మనం యూజువల్గా మెడిటేషన్లో ఏంటి అంటే కామ్గా కూర్చుంటే ఏమవుతుంది అని మనకు డౌట్స్ చాలా ఉంటాయి, బట్ దాంట్లో ఏంటి అంటే మన నెగిటివ్ ఏవైతే ఆలోచనలు ఉన్నాయో మనం క్లియర్ చేసుకోగలుగుతాం. అండ్ చాలా ఇయర్స్ నుంచి మనకి సబ్కాన్షియస్ లెవెల్లో చాలా బ్లాక్స్ ఉండిపోతూ ఉంటాయండి, సో అవన్నీ కూడా క్లియర్ చేయాలి అంటే మన మెడిటేషన్ ప్రాసెస్లోనే వీలవుతుంది. బికాస్ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, మెమొరీస్ ఉంటాయి, అవన్నీ మనం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెడిటేషన్ క్లాసెస్లో ఏంటి అంటే ఎమోషన్స్ మనం ఎలా రిలీజ్ చేస్తాము, ఎలా చేయాలి అనే టెక్నిక్స్ చెప్తామండి. సో దట్ మన లోపల ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయి మనం ఫర్దర్గా ఫ్యూచర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. మన ప్యాషన్ ఏంటి, అసలు నా పర్పస్ ఏంటి అని తెలుసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. సో వివిధ ఛానల్స్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అండ్ మీరు సెషన్స్ ఏ విధంగా తీసుకుంటారు అసలు? యూజువల్గా అయితే మనం ఆఫ్లైన్ సెషన్స్ తీసుకుంటామండి, అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బయట హోటల్స్లో కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట.
అయితే యూనిక్ లైఫ్ ఫౌండేషన్ లో సపోర్టింగ్ కోచ్ గా ఉన్నారు కదా, దాని గురించి తెలియజేయండి. ఆ సపోర్టింగ్ కోచ్ అంటే వేణు కళ్యాణ్ గారే యాక్చువల్లీ ట్రైనింగ్ క్లాసెస్ అవన్నీ తీసుకుంటారండి. సో ఎవరైతే క్లాసెస్ ఎన్రోల్ చేసుకుని ఆ ట్రైనింగ్ కోర్స్ అటెండ్ అయ్యారో వాళ్ళకి ఫర్దర్ గా ఎలా ముందుకెళ్ళాలి అనే విధంగా మేము కోచింగ్ ఇస్తూ ఉంటాం. ఫర్దర్ గా ఇంకా 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ అలా ఉంటుంది. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాం, ఎక్కడ లాగింగ్ అవుతున్నారో వాళ్ళకి కరెక్ట్ పాయింట్ ఏ ఏరియాలో ల్యాక్ అవుతున్నారు అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని ఎలా ఫర్దర్గా ముందుకెళ్ళాలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే మీరు జేసీఐలో కూడా సర్వ్ చేస్తున్నారు కదా, మరి దాని గురించి. జేసీఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అండి, ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో దాంట్లో కూడా చాలా అంటే లైక్ ట్రైనింగ్ కానీ మన బిజినెస్కి సంబంధించి కానీ ప్రోగ్రామ్స్ కానీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ట్రైనింగ్ ఏంటి అంటే నేను ట్రైనింగ్లో 2021లో ట్రైనింగ్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. సో అప్పుడు కూడా చాలా ట్రైనింగ్ సెషన్స్ మేము ఇచ్చాము. అక్కడ మనం అన్ని ఫ్రీ క్లాసెస్ అనేది తీసుకుంటాము. ఓకే. సో ప్రతి ఒక్కటి నాట్ ఓన్లీ ట్రైనింగ్, మనం అన్ని ఏరియాస్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. అంటే లైక్ ఆర్ఫనేజ్లో వెళ్ళి మనం సర్వ్ చేయడం, ఫుడ్ డొనేట్ చేయడం కానీ అలాంటివి, అండ్ బ్లడ్ డొనేషన్ కూడా అవి కండక్ట్ చేస్తాము. అండ్ బ్లడ్ కూడా మనం డొనేట్ చేస్తామన్నమాట. అంటే టోటల్గా సర్వీస్ అన్నమాట జేసీఐ ఆర్గనైజేషన్. సో ఎంతైతే మనం ఇక్కడ మనకి వచ్చే దాంట్లో కూడా మనం ఎప్పుడు కూడా కాంట్రిబ్యూట్ అనేది చేయాలి. అంటే కొన్ని యూనివర్సల్ లాస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఎప్పుడైతే యూనివర్స్కి అంటే దాని ఫ్లోలో వెళ్తామో, అండ్ మనకు 5 ఎలిమెంట్స్ పంచభూతాలని చెప్తున్నాం కదా, మనం చేసేదానికి ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్ప్ చేస్తాయి. బికాజ్ మనం అందరి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, సర్వ్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా అంత మంచి జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా మేము ట్రైనింగ్స్ అన్నీ ఇస్తున్నాము. అయితే మీకు ఈ జేసీఐ నుంచి 2021లో జోన్ విన్నర్ అవార్డ్ వచ్చింది, అలాగే బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ వచ్చింది, అలాగే బెస్ట్ సపోర్ట్ కోచ్ అవార్డ్ కూడా వచ్చింది. మీరు చేస్తున్న ఇలాంటి ట్రైనింగ్కి మీకు అవార్డ్స్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీ అండి. బికాజ్ ఎందుకంటే మనం చేసేదానికి కొద్దిగా గుర్తింపు, ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండాలి. సో దట్ అదే మనకి మోటివేషన్ ఇంకా ఫర్దర్గా ట్రైనింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇన్ని చేస్తున్నా కానీ అంటే అది ఇంటర్నల్గా ఉంటుంది, మనం బయటకు చెప్పకున్నా కూడా ఒక గుర్తింపు వస్తే గనక అది మనకు మోటివేషన్ లాగా మనల్ని ముందుకి డ్రైవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నేను చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను చేసేదానికి కొంచెం గుర్తించి అవార్డు ఇస్తున్నారు. నా 100% నేను పెడుతున్నాను, నేను ఎఫర్ట్ పెడుతున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా తొందరగా సక్సెస్ వచ్చింది కదా, అంటే మనం యూజువల్గా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అంటూ ఉంటారు కదా, లక్కీగా వచ్చింది అని చెప్తూ ఉంటారు. బట్ అది మనం పెట్టిన ఎఫర్ట్కి మాత్రమే వస్తుంది అని నేను చెప్తానండి. ఎందుకంటే అందరు సక్సెస్ మాత్రమే చూడగలుగుతారు కదా, దాని వెనకాల ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నాయని చూడలేరు. సో అయితే మరి ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో అన్నీ లాక్డౌన్లో ఉంటున్నాయి, లేకపోతే అన్నీ ఆన్లైన్ సెషన్స్ నడుస్తున్నాయి. మరి మీరు లాక్డౌన్ టైంలో ఆన్లైన్ సెషన్స్ ఏ విధంగా తీసుకుంటారు? అంటే అందరినీ ఆ టైంకి గ్యాదర్ చేయడం, ఇప్పుడు ఒక్కొక్కరికి సపరేట్గా సెషన్స్ తీసుకుంటారా, లేదంటే గ్రూప్ సెషన్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తారా? అంటే నార్మల్గా అయితే గ్రూప్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. అండ్ కొంతమందికి గ్రూప్లో అవైలబుల్గా లేము అని చెప్పేసి 1-on-1 కౌన్సిలింగ్ సెషన్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే దాంట్లో కూడా మనం మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మెడిటేషన్ క్లాసెస్ కూడా, మెడిటేషన్ క్లాసెస్లో మైండ్ పవర్ ఏంటి, అసలు మన సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి మన ఫ్యూచర్ని మనం డిజైన్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉన్నాయి. అంటే ఆ వైపుగా మనం ఆలోచించట్లేదు కానీ ప్రతి ఒక్క ఏరియాలో మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మనం ట్రైన్ చేస్తే గనక మన మైండ్ని ఏదైనా కూడా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయొచ్చు. లైక్ హెల్త్ కానివ్వండి, మనకు సంపద కానివ్వండి, మంచి రిలేషన్స్ కానివ్వండి, లైఫ్లో సక్సెస్ కావాలి అన్నా కూడా మనం ఇన్నర్ మైండ్తో వర్క్ చేసామనుకోండి ప్రతి ఒక్కటి మన వైపుకి అట్రాక్ట్ చేయగలుగుతాం. అండ్ చాలా వరకు ఫైనాన్షియల్గా ఎవరైతే అంటే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అని చాలా వరకు ఉంటుంది కదా. సో మనం మైండ్ పవర్ని యూజ్ చేసి ఎలా మనం డబ్బులు సంపాదించాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వెల్త్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు మీకు ఈ ట్రైనింగ్ సైడ్ వైపు మీకు అడుగులు వేయాలనిపించింది? అంటే బ్యాక్గ్రౌండ్ అంటే అండి, నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అంటే నా అది యాక్చువల్లీ నా గ్రూప్ కాదు కూడా, బట్ నేను 1 ఇయర్ వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను.
చేసిన తర్వాత నాకు ఇమిడియట్ గా మ్యారేజ్ అయ్యింది. మేము అబ్రాడ్ వెళ్ళిపోయాం. సో ఫ్యామిలీతో సరిపోయింది, అంటే కిడ్స్ వాళ్ళు కొంచెం పెద్దగా అవ్వని అని చెప్పేసి. బట్ ఇక్కడ ఇండియాకి వచ్చినాక మళ్ళీ అనిపించింది నాకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ చూసాక నేను అప్పుడే అదే టైంలో మెడిటేషన్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. సో అప్పటి వరకు నిజంగా నాకు తెలియదు అసలు నా పర్పస్ ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడైతే మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అసలు నా పర్పస్ ఏంటి, నేను ఎవరు అనేది నాకు తెలియడం జరిగింది. సో ఇదొక్కటి అందరికీ కూడా తెలియాలి. ప్రతి ఎందుకంటే నేను నా లైఫ్లో అనుకున్నానండి, నేను అసలు ఏం చదువుకున్నాను, ఏం చేస్తున్నాను అనే థాట్ నాకు వచ్చింది. సో నాకు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. సో ఎప్పుడైతే నేను నా ఇన్నర్ కి కనెక్ట్ అయ్యాను, అంటే మనకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక చూస్ అండ్ ఫీల్డ్, అంటే మనకి ఇష్టమైనది ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకుంటేనే మనం మన 100% ఆ ప్రొఫెషన్లో ఇవ్వగలుగుతాం కదా. సో అది తెలియాలి, మన పర్పస్ అంటే మన ప్యాషన్ ఏంటి తెలిస్తే గనక ఆ ఫీల్డ్లో మన 100% ఇస్తాము అండ్ ప్రతి ఒక్కరికి కూడా వాల్యూ యాడ్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఎప్పుడు కూడా మన బెనిఫిట్ గురించి చూడడమే అవుతుంది. సో ఎప్పుడైతే ఇతరులకు కూడా వాల్యూ యాడ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంటే గనక నిజంగా సక్సెస్ అయినట్టే అండి, మనం చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. అవును. సో మీరు ఇలా ట్రైనింగ్ సైడ్ నేను వెళ్తాను అని చెప్పి మీ ఇంట్లో చెప్పినప్పుడు మరి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండింది? సపోర్ట్ అంటే ఇనీషియల్గా అయితే అవసరమా అనే ఇదే వచ్చిందండి ఇంట్లో. బట్ ఎప్పుడైతే నేను కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడుతూ వచ్చాను, ఎప్పుడు కూడా ఏదో ఒకటి చదువుకోవడము, ఏదో ఒకటి ముందుకెళ్ళాలి అనే ఇంటెన్షన్, అంటే నా డిటర్మినేషన్ మెయిన్గా చూసి మా హస్బెండ్ కూడా తర్వాత సపోర్ట్ చేశారు. ఓకే. అండ్ సపోర్ట్ అంటే అసలు ఎంత అంటే 100% అండి. నేను ఎలాంటి క్లాసెస్ తీసుకున్నా ప్రతిసారి నేను వేరే వర్క్స్ చూసుకుంటానులే, నువ్వు ట్రైనింగ్స్ చూసుకో అనే విధంగా. అండ్ ఎక్కడైనా కూడా బయటకు వెళ్ళినప్పుడు కూడా తను కూడా నాతో పాటు ట్రైనింగ్స్కి వచ్చేవారు, అంటే ఇప్పుడు కూడా వస్తున్నారు కాలేజెస్లో, అక్కడ ట్రైనింగ్స్ అవి ఇవి ఉంటే తను కూడా నాకు అకంపెనీ చేస్తున్నారు, వస్తున్నారు తనకి వర్క్ లేనప్పుడు. ఓకే. సో 100% ఉంది సపోర్ట్ ఇంట్లో, అంటే మా పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ, మా అక్క బావ ప్రతి ఒక్కరండి, మా రిలేటివ్స్ కజిన్స్ అందరూ చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు, అందుకే నిజంగా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పుకోవాలి. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు నిజంగా చాలా మందికి నేను కౌన్సిలింగ్ ట్రైనింగ్స్ ఇస్తున్నానండి. ఫర్దర్గా కూడా చాలా వరకు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కూడా, అంటే నేను నా లైఫ్లో ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యానో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొటెన్షియల్ ఏంటి అని తెలుసుకొని వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు నాలో చేంజ్ రావాలి, నేను ఖచ్చితంగా చేంజ్ అవుతాను అని అనుకుంటారు, కానీ ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు లోపల నుంచి రావాలి. చేంజ్ అంటే కొన్ని రోజుల వరకు చేంజ్ అవుతాము బట్ మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మనం ట్రాన్స్ఫార్మ్ అయితే గనక మన లైఫ్ నిజంగా అద్భుతంగా అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ని అద్భుతంగా చేసుకోవాలి అనే ఇంటెన్షన్ నాకుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంతవరకు అయితే పాసిబుల్ అవుతుందో ఖచ్చితంగా ట్రైనింగ్స్ ఇస్తాను, వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఇవాల్వ్ అయ్యేలాగా చేయడమే నా ఇంటెన్షన్ అండి. సో అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా? అంటే ఒక పర్సన్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఉమెన్కే కానివ్వండి, అదర్ పర్సన్స్కే కానివ్వండి, యాజ్ ఎ పర్సన్గా. సో దాని గురించి ఎస్ అండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనము పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అని దానిపైన కూడా ఇస్తున్నాం. బికాజ్ ఇప్పుడు మేము స్కూల్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు స్టేజ్ పైన వచ్చి మాట్లాడండి అంటే చాలా వరకు మాట్లాడలేకపోతున్నారు. 95% ఆఫ్ ద పీపుల్ అసలు అలాగే, అంటే వాళ్ళకు స్టేజ్ ఫియర్, కమ్యూనికేషన్ ఎలా చేయాలి అంటే ప్రతిసారి టీచర్ చెప్పేది వింటూ అప్పుడే అప్పుడు మాత్రమే వాళ్ళు ఓకే నేను బాగా చదువుకుంటున్నాను కదా, మంచి మార్క్స్ వస్తున్నాయి కదా అని అనుకుంటున్నారు. బట్ చాలా తక్కువ మంది మాత్రమే ఈ స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. రండి అనగానే వచ్చి మాట్లాడడం కానీ ఆ ఫియర్ అనేది ఉంటుందండి లోపల. సో ఈ ఫియర్ ఎలా పోవాలి అనేది కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఈ ఫియర్స్ని మనం ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అంటే మెమొరీ కూడా మనకు నిజంగా మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటే మన క్వాలిటీ ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది అంటే మెమొరీ పవర్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, ఫోకస్ కానీ చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ అనేది చేయాలి స్టూడెంట్ లెవెల్ నుంచే. నిజంగా చెప్పాలంటే అసలు చిన్నప్పటి నుంచే ఇంట్లోనే పేరెంట్స్, మనం కూడా యాజ్ ఎ పేరెంట్స్ పిల్లలకి మెడిటేషన్ అలవాటు చేస్తేనే వాళ్ళు లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకుంటారు. ఒక ఉమెన్ విషయానికి వచ్చేసరికి ఒక స్త్రీలకి మీరు ఏ విధమైన మోటివేషన్ ట్రైనింగ్ ఇస్తారు, అంటే ఏ అంశాలని మెయిన్గా తీసుకుంటారు? మెయిన్గా ఉమెన్కి వచ్చేవరకు కొంతమంది మాత్రం వాళ్ళు లైఫ్లో అంటే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిపోతున్నారు ఓకే, బట్ ఇంకా కొంతమంది ఉంటున్నారండి అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్గా అనమాట. బట్ వాళ్ళకి కూడా ఏదో చెయ్యాలి అనే తపన ఉంటుంది లోపల,
బట్ ఎలా చేయాలి అనేది మాత్రం ఎప్పుడు క్వశ్చన్ మార్కే. సో వాళ్ళకి ఏంటి అంటే మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా అసలు ఏదైనా చేయగల కెపాసిటీ మనకుంది అది ఫస్ట్ మనం గుర్తించాలి. సో ఎప్పుడైతే మనకి మనం కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేస్తే గనక మన పొటెన్షియల్ ఏంటి, మన టాలెంట్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి అవి నేర్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ వచ్చి ముందు అడుగు వేయగలుగుతాం అన్నమాట. అదర్వైజ్ మనకి ఫియర్స్ ఉంటాయి, చాలా లోపల బిలీఫ్స్ ఉంటాయి, అయ్యో నేను ఈ టైంలో వెళ్ళి బయటకు వెళ్ళి చేయడం అవసరమా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తును కదా చూసుకోవాలి అనుకుంటారు. అండ్ ఇంట్లో హస్బెండ్స్ కూడా అలాగే అంటారు, పిల్లల్ని చూసుకో చాలు అనే విధంగాని అంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు చాలా వరకు. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా హస్బెండ్స్ ఉమెన్కి ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే పిల్లలు కూడా మదర్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటారండి. ఖచ్చితంగా మా మదర్ కూడా ఉంది కదా, నేను కూడా ఏదో సాధించాలి అనే తపన చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మహిళలకి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే మన ఇన్నర్తో మనం కనెక్ట్ అవ్వాలి, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మన లోపలనే ఒక ట్రెజర్ అనేది ఉంది, అది ఫస్ట్ మనం గుర్తించి వస్తే గనక లైఫ్లో అసలు డౌన్ఫాల్ అనేది ఉండదు, మనం బ్యాక్ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి ఒక్క స్టెప్ మనం వేసామనుకోండి నిజంగా విశ్వం మన సైడ్ ఒక 100 స్టెప్స్ వేస్తుంది. నేను యూనివర్స్లో బాగా బిలీవ్ చేస్తానండి, బికాస్ మనం తీసుకోవాలి స్టెప్, ఆ తర్వాత మిగతాదంతా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అవును, అంటే చాలామంది ఇప్పుడు మహిళలే కావచ్చు, మెంటల్లీ వీక్గా ఉన్న పర్సన్స్ కావచ్చు, చాలా ఎమోషన్స్లో ఎమోషనల్లీ డెసిషన్స్ తీసుకుంటారు, చాలా తొందరగా డెసిషన్స్ తీసుకుని వల్ల లైఫ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది చిన్న చిన్న డెసిషన్స్ వల్ల. సో ఇలాంటి వారికి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, అంటే అంత మెంటల్లీ వీక్గా ఉన్న వాళ్ళకి, సో వాళ్ళ మైండ్ని డెవలప్ చేసుకోవడానికి? అంటే మామూలుగా మౌనికా గారు మనం ఏంటి అంటే సైంటిఫిక్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటి అంటే మన మూడ్ బాగాలేనప్పుడు అసలు మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్నమాట. సో మన బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయి, అసలు మెడిటేషన్ చేసినప్పుడు ఆ వేవ్స్ బ్రెయిన్లో ఉండే వేవ్స్ ఎలా మారుతాయి అనేది మనం తెలుసుకోవాలి. బికాజ్ ఈ సైన్స్ మనం అర్థం చేసుకుంటేనే మనం మెడిటేషన్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆ మెడిటేషన్లోనే మన ఎమోషన్స్ అనేవి రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మన బ్రెయిన్ వేవ్స్, ఇప్పుడు మనం కాన్షియస్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి, సో మనలో ఏంటి అంటే ఆల్ఫా, ఇప్పుడు నార్మల్గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయ్యే వేవ్స్ బీటా వేవ్స్ అంటాం కాన్షియస్గా ఉన్నప్పుడు. అండ్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఆల్ఫా వేవ్స్ అనేది మన బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతాయి, అంటే మనని కామ్ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో మన ఇమోషన్స్ రిలీజ్ చేసుకోవడం కానీ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే నథింగ్ బట్ ఆటో సజెషన్స్ అండి, మనకి మనం ఇచ్చుకునే సజెషన్స్ అన్నమాట. నార్మల్గా మనకి మన పైననే నమ్మకం ఉండదు, నేను ఇది చెయ్యగలనా అనే ఫియర్ భయం ముందే వస్తుంది. సో ఖచ్చితంగా మనలో కూడా టాలెంట్ ఉంది, అది గుర్తించాలి అంటే మనం ఫస్ట్ మన మైండ్కి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలన్నమాట. అంటే నేను చెయ్యగలను అని పాజిటివ్గా అనుకోవాలన్నమాట. సో ఈ అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్ టెక్నిక్స్ అని కూడా ఉంటాయి. అంటే మనం ఎలా విజువలైజ్ చేసుకోవాలి, మనకి మనం మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఇమాజినేషన్ మనం చేసుకోవాలి అనే దానిపైన కూడా చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా మన బ్రెయిన్లో ఎలాంటి వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సో ఏ టైంలో మనం ఎలా మెడిటేషన్ చేయాలి, ఎలా ఎమోషన్స్ని రిలీజ్ చేసుకోవాలి, ఎలా మన నెగిటివ్ థాట్స్ రాకుండా, ఒక్క నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి దాన్ని 3 to 5 పాజిటివ్ వాటితో మనం రీప్లేస్ చేయాలి అన్నమాట. సో ప్రతి ఒక్క టెక్నిక్ అక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ మెడిటేషన్ కూడా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ముందుకెళ్తారు అన్నమాట. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే మనకు ఫియర్ ఉండిందో దాన్ని ఫేస్ చేయాలండి మనం. ఫేస్ చేస్తేనే ఆ ఏదైతే ఎమోషన్ ఉందో డ్రాప్ అయిపోతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఎమోషన్ని మనం అడ్రస్ చేసి రిలీజ్ చేసుకోవాలి. అయితే అర్చన గారు, మెడిటేషన్ వల్ల మీరు చాలా యూజెస్ ఉన్నాయంటున్నారు కదా, అంటే మెడిటేషన్తోనే మన మైండ్ చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సో చాలామంది ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ కోసం మెడిటేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, సింపుల్ మెడిటేషన్ చేసుకోవడం ఏ విధంగా అనేది తెలియచేస్తారా? యా ష్యూర్ అండి. నార్మల్గా మనం మెడిటేషన్ అంటే మనం అంటే ఇరెక్ట్గా మనం కూర్చొని మన శ్వాసని మనం అబ్జర్వ్ చేయాలి అన్నమాట. సో నంబర్ ఆఫ్ థాట్స్ మనకు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ రిడ్యూస్ చేయాలి. బికాజ్ ఎప్పుడైతే మనలో థాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయో దేనిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయలేము. ఒక మనిషికి ఒక రోజులో 70 to 80 thousands ఆఫ్ థాట్స్ వస్తాయంట, బట్ మనకు అది తెలీదు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయా అని. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం రిలాక్స్ అయ్యి మెడిటేషన్లో కూర్చోవాలి అని అనుకున్నప్పుడు
చాలా నంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అసలు పనిగట్టుకొని నిజంగా ఆలోచనలు రావడానికే కూర్చున్నామా ఏంటి అనే డౌట్ వస్తుంది మనకి. బట్ గ్రాడ్యువల్ గా అవి డిక్రీజ్ అవుతాయండి. ఎప్పుడైతే మనం 21 డేస్ మెడిటేషన్ చేశామో మనలో ఉన్న అంటే ఈ బ్రెయిన్ వేవ్స్ అనేవి ఉన్నాయి కదా, బీటా స్టేట్ లో ఉంటాయి. సో ఆల్ఫా స్టేట్ కి రావాలి అని అన్నప్పుడు మనం కన్సిస్టెంట్ గా చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఇనీషియల్ గా అయితే మనం ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత మన శ్వాసని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే థాట్స్ వచ్చినా కూడా అవన్నీ తీసేసి మళ్ళీ మన బ్రీత్ పైనే ఫోకస్ పెట్టాలన్నమాట. అలా చేస్తూ ఉంటే గనక డైలీ అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ కానీ ఇనీషియల్ గా, ఆ తర్వాత 5 మినిట్స్, 10 మినిట్స్ అలా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ చెప్పాలంటే ఎవరి ఏజ్ ఎంత ఉందో అట్లీస్ట్ అన్ని మినిట్స్ అయినా మనం డైలీ మెడిటేషన్ చేయాలి. మనం బ్యాలెన్స్ గా ఉండాలి అంటే మనం నిజంగా ఎంత సక్సెస్ అయినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు అనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుందండి. బట్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసామో ప్రతి ఒక్కటి మన అవేర్నెస్ లోకి వస్తుంది. ఏ పని చేస్తున్నా ఇప్పుడు మెడిటేషన్ అంటే క్వైట్ గా కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది కాదు, ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మెడిటేషన్. బట్ ఏంటి అంటే మైండ్ఫుల్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తున్నా కూడా మైండ్ఫుల్నెస్ అక్కడ మన మైండ్ పెట్టాలి 100% అన్నమాట. ఏ పని చేస్తున్నా మన 100% ఇచ్చి దానిపైన ఫోకస్ చేయాలి. సపోజ్ మనం బ్రష్ చేస్తున్నాం అనుకోండి, బ్రష్ పైనే పెట్టాలి. మనం ఏంటి అంటే మనం ఐదర్ పాస్ట్ గురించి లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ గబగబా చేసేసి వెళ్ళిపోతుంటాం. ఈవెన్ తినేటప్పుడు అంతే, ఏదో ఆలోచిస్తూ తింటాం కదా. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ నేను ఎలా తింటున్నాను, టేస్ట్ ఎలా ఉంది అనే దానిపైనే మన ఫోకస్ ఉండాలి. సో మైండ్ఫుల్నెస్, వంట చేసినా కూడా నిజంగా వంట చేస్తాం మనం, బట్ మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మైండ్ఫుల్ గా ఎప్పుడైతే చేసామో నిజంగా కర్రీ కూడా చాలా డెలీషియస్ గా అవుతుంది. సో మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా కూడా మనం మైండ్ఫుల్ గా చేసామనుకోండి అదే మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, చివరిగా మా ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మాత్రం మనం మెడిటేషన్ చేయాలండి. బికాస్ మెడిటేషన్ అనేది నేను చాలా స్ట్రెస్ ఎందుకు చేస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఆ ఇమోషన్స్ నుంచి మనం బయటికి రావాలి అంటే ఓన్లీ సొల్యూషన్ మనం మెడిటేషన్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క ఇమోషన్ మనం చాలా చాలా గార్బేజ్ని మోస్తూ ఉన్నాం కదా, ఎన్నో ఇయర్స్ నుంచి మనం డైలీ చూస్తూ ఉంటాం. మనం ఇంటి బయట డైలీ చెత్త బయట పెడితే గార్బేజ్ ట్రక్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది ఆ చెత్తని. బట్ ఎన్నో ఇయర్స్గా మనం చాలా చెత్తను మోస్తూ ఉన్నాం మన మైండ్లో. అవన్నీ ఎలా క్లియర్ చేస్తాం? క్లియర్ చేయరాదు. ఎప్పుడైతే మనం క్లియర్ చేయాలి అనే ప్రాసెస్లో ఏదైనా చిన్న సిచ్యువేషన్ జరిగిందనుకోండి, ఎవరిపైన మన కోపం వచ్చిందనుకోండి, ఆ గార్బేజ్ అంతా ఆ చెత్త అంతా వాళ్ళపైన వేసేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. సో మనం బ్యాలెన్స్డ్గా ఉండట్లేదు అప్పుడు. మన కోపంని మన భయాన్ని అక్కడ చూపించేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డైలీ మన ఆలోచనల్ని క్లియర్ చేసుకోవాలి. అంటే మన మైండ్లో ఉన్న ఆలోచనల్ని తగ్గించుకోవాలి. సో దట్ మనం ఇమోషనల్గా కూడా బ్యాలెన్స్ ఉండగలుగుతాం ప్రతి ఒక్కటి. అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండి మన ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాము. అండ్ సొసైటీలో కూడా మనం ఏదైనా చేయాలి, మన వైపు నుంచి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకున్నా ఈజీగా టెన్షన్ లేకుండా చేయగలుగుతామన్నమాట. రైట్, థ్యాంక్ యూ అర్చన గారు మా డీడీ యాదగిరి ఛానల్కి వచ్చి మీ గురించి తెలియచేసినందుకు. అలాగే మీరు మరింత మందిని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి అర్చన గారితో ఇవాళ మన కాంతి ఉమెన్స్ కార్యక్రమం. మరో వారం కాంతి ఉమెన్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం మరో గెస్ట్తో. అంతవరకు సెలవు, నమస్తే.